యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని నాతాళ్లగూడెం, చిత్తాపురం, గోపాలరాజుపల్లి గ్రామాలలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 23 గ్రామాలకు 4 కోట్ల 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు అయినాయి. ఇంకా మిగిలిన గ్రామాలకు అతి త్వరలో నిధులు మంజూరు చేయించి అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, జెడ్పీటీసీ వాకిడి పద్మానంతరెడ్డి, సర్పంచులు ఉలిపే మల్లేష్, ఏనుగు అంజిరెడ్డి, కీసర్ల ఉపేంద్ర, సత్తిరెడ్డి, ఎంపీటీసీ మోటే నరసింహ, పనమటి మమత నరేందర్ రెడ్డి, కూనాపూరి కవిత, చిట్టేడి వెంకట నరసింహారెడ్డి, తుమ్మల వెంకట్రెడ్డి, డేగల పాండు తదితరులు పాల్గొన్నారు.